అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఈజీ అండ్ టేస్టీగా 10-10 నిమిషాల్లో దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే అండి. సో ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ బౌల్ తీసుకున్నానండి. అందులో 1 కప్ రవ్వ వేసుకుంటున్నాను అండ్ 1/2 కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. దీంట్లో 1 కప్ వరకు పెరుగును వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 1-10 నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకోండి అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకునే వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను అండ్ కొద్దిగా క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. చూడండి, మన పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను పాన్ పెట్టేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇది సెట్ దోశ కదా, కొద్దిగా స్ప్రెడ్ చేస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మూత తెరిచిన తర్వాత దోశ నటువైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, మరోవైపు కూడా ఫ్రై అయిపోయింది. అంతే అండి, ఇలా ఇన్స్టెంట్గా సెద్దోశాని 10-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. సెద్దోశాని మీరు పల్లీ చట్నీతో లేదా ఆలూ కుర్మాతో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ ఉంటరచ్చులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.